ఒక లైక్ తో వీడియో అయితే స్టార్ట్ చేసేయండి హై హలో నమస్తే దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగ సో చూసారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి అన్నదర్ మహాశివరాత్రి స్పెషల్ ఫోటో ఎడిటింగ్ సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను సో దీనికి నేను యూస్ అప్లికేషన్ వచ్చేసి పిఎస్సిసి అప్లికేషన్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్ సో బోత్ అప్లికేషన్ లింక్స్ తో పాటు మెటీరియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాని ఇద్దరు మీరు చాలా సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో డౌన్లోడ్ చేసుకున్న పక్కా అంటే పక్కా ఒక లైక్ అయితే అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి సో ఇంకెందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పిఎస్ఈసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయగానే ఇలా మన గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్ సో స్టార్టింగ్ ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జిస్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్లో ఇస్తాను సో ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే ఫైల్స్ ఆర్ పిఎన్జి పక్కన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది ఆ డౌన్లోడ్ క్లిక్ చేయగానే ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే పిఎస్సిసి ఏపీకే ఆర్ యాప్ పక్కన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేసేస్తే పిఎస్సిసి యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ యాజీస్గా ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ ఫస్ట్ నేను ఏంటంటే హెచ్డి పిక్ అనేది తీసుకుంటున్నాను సో ఈ హెచ్డి పిక్ ఎందుకంటే టోటల్ పిక్కి క్లారిటీ పోకుండా ఉండడానికి యూజ్ అవుతుంది సో హెచ్డి పిక్ తీసుకున్న తర్వాత ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేను ఏంటంటే నేను డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్ సో ఈ బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసుకోవాలి ఇప్పుడు మనము సో ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ అయితే డిజైన్ చేసుకుందాం ఇప్పుడు ప్లస్ సింబల్ లేయర్ ఫోటో లైబ్రరీ ఇప్పుడు నేను బర్డ్స్ పిఎన్జి తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్ సో ఇది థిక్ ఫారెస్ట్ కదా సో మనకు బర్డ్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో నేను మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే అది రివర్స్ అయిపోయింది సో జూమ్ చేసుకోండి జూమ్ ఇంక్రీజ్ చేసుకోండి ఇవి యాక్చువల్గా కనిపించాయి బట్ పైన పెడితే మాత్రమే కనిపిస్తాయి సో ఇక్కడ చూడండి ఎందుకంటే పైన కొంచెం గా ఉంటుంది కాబట్టి సో జస్ట్ కొన్ని ఇట్లా కనిపిస్తే సరిపోతుంది రైట్ క్లిక్ ఇచ్చేసాయని సో జస్ట్ అది కొంచెం లుకింగ్ వరకు సో లేయర్ సింబల్ బ్యాక్గ్రౌండ్ లేయర్తో మర్జ్ డౌన్ చేసేయని అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేను ఈ పిఎంజీ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్ సో ఇదేంటంటే రైట్ సైడ్లో చిన్నగా ఇట్లా జెండా లాగా వస్తుంది అండ్ లెఫ్ట్లో కూడా ఎడ్జ్కి ఇట్లా చిన్నగా వస్తుంది రైట్ క్లిక్ ఇచ్చేసేయండి ఇది కూడా నేను లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నాను ఇప్పుడు ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేను శివుడి పిఎన్జి అయితే తీసుకుంటున్నాను మహాశివుడి పిఎన్జి సో ఇప్పుడు నేను సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా సో సైజ్ పైన చూడండి పైన నేను కొంచెం స్పేస్ మాత్రమే వదిలేసాను అండ్ లెఫ్ట్ ఎడ్జ్ కూడా నేను కొంచెం స్పేస్ మాత్రమే వదిలేస్తున్నాను జస్ట్ కొంచెం మాత్రమే అండ్ ఇక్కడ చూడండి కింద నేను ఫుల్ సైజ్కి ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నాను ఫుల్ సైజ్కి మొత్తం కింద టచ్ అయిపోవాలి కొంచెం మాత్రమే ఇలా మిగిలిపోవాలి సో ఇప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం నేను ఇంక్రీజ్ చేస్తాను కొంచెం ఇంక్రీజ్ చేసేస్తా పైకి కొంచెం మాత్రమే సో ఈ సైజు పర్ఫెక్ట్గా సరిపోతుంది రైట్ క్లిక్ ఇచ్చేసాయండి సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ లేయర్కి బ్యాక్గ్రౌండ్ లేయర్కి మధ్యలో ప్లస్ సింబల్ అంటే ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ ఇప్పుడు నేను లైట్ పిక్ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్ సో ఈ లైట్ పిక్ ఎందుకంటే వెనుక శివుడు మీద ఫోకస్ రావడానికి లైట్ పిక్ తీసుకుంటున్నాను రైట్ క్లిక్ ఇచ్చేసి ఫస్ట్ లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నాను అండ్ ఎఫెక్ట్స్ సారీ పెన్సిల్ పక్కన ఉన్న సింబల్ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ ఉంది కదా మొత్తం డిక్రీజ్ చేసేస్తే టోటల్గా అది వైట్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది ఇప్పుడు యాన్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇప్పుడు మీకు ఎక్కడ కావాలో అక్కడ అడ్జస్ట్ చేసుకోండి సో ఎప్పుడు ఎగ్జాక్ట్గా నేను పాము పాము అనిపిస్తుంది కదా సో పాము వెనకాల ఇలా పెట్టేసేస్తున్నాను సో దట్ చుట్టూ ఇట్లా లైట్ వచ్చేసేస్తుంది ఫోకస్ మొత్తం శివుడి మీద వచ్చేసేస్తుంది సో ఇప్పుడు చూడండి వితౌట్ విత్ సో ఇది నేను బ్యాక్గ్రౌండ్ లేయర్తో మర్జ్ డౌన్ చేసేస్తున్నాను అండ్ ఈపిఎన్జి కూడా నేను బ్యాక్గ్రౌండ్ లేయర్తో మర్జ్ డౌన్ చేసేస్తున్నాను ఇప్పుడు ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ ఇప్పుడు నేను ఈ స్మోక్ పిఎన్జీ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్ సో యాడ్ క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు పెన్సిల్ పక్కన ఉన్న సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ ఉంది కదా ఈ ఎండ్ పట్టుకొని టోటల్గా డిక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసాయండి సో ఇప్పుడు చూడండి టోటల్గా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోయింది సో ఇలాగా మనకు బ్లాక్ కలర్లోకి చేంజ్ కావాలి సో మీరు కావాలంటే కొంచెం హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి కొంచెం కిందికి అన్ అనుకుంటే అనుకోవచ్చు బట్ ఇదే సరిపోతుంది రైట్ క్లిక్ ఇచ్చే సైడ్ని సో నేనైతే అంతే ఉంచేసేస్తున్నాను అండ్ మళ్ళీ ప్లస్ ఇమ్మల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేను నా పిఎన్జి అయితే తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్ సో యాడ్ క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను సో హౌ టు క్రియేట్ హెచ్డి పిఎన్జి అనే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి మీరు వీడియో చూసినట్టయితే హెచ్డి పిఎన్జి క్లారిటీ పోకుండా పిఎన్జి ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు ఈజీగా అట్లా క్రియేట్ చేసుకోండి పిఎన్జి అండ్ ఇప్పుడు మళ్ళీ ప్లస్ సిమ్మల్ లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేను నామాలు కూడా తీసుకుంటున్నాను సో ఇది ఏంటంటే న్యాచురల్గా ఉంటాయి నామాలు సో అందుకే నేను ఇది ఇచ్చేసేస్తున్నాను సో మీరు కూడా ఇదే ట్రై చేయండి ఎందుకంటే వేరే వాళ్ళ పిఎన్జిస్ అన్నీ కూడా నేను చూసినాను అది ఎట్లా అంటే ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంటాయి బట్ ఈ నామాలు మాత్రం ఒరిజినల్గా మనం పెట్టుకుంటే ఎట్లా కనిపిస్తుందో సో అలాగే కనిపిస్తుంది సో ఇది పెట్టేసి రైకులకి ఇచ్చేసేయండి ఒకవేళ మీకు సాచురేషన్ ఎక్కువ కనిపించినట్టయితే ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేయండి ఎందుకంటే లైట్ రూమ్లో మనం ఎలాగో అది పెంచుతాం కాబట్టి డీటెయిల్స్ పెరిగిపోతుంది అందులో ఇది లేయర్ సింబల్ క్లిక్ చేసి నేను పిఎన్జి లేయర్తో మర్చడం అని చేసేసాను అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేను ఏంటంటే లెఫ్ట్ సైడ్లో ఓం నమ శివాయ అని ఓం నమ శివాయ అని ఈ పిఎన్జి అయితే తీసుకుంటున్నాను రైట్ క్లిక్ చేసేస్తున్నాను ఈ పిఎన్జి గా అక్కడే ఫిట్ అయిపోతుంది అండ్ మీరు కావాలంటే లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు ఏం యాడ్ చేయట్లేదు సో క్లిక్ ఆన్ అండ్ క్లిక్ ఆన్ సేవ్ ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది సో గ్యాలరీలోకి సేవ్ కావాలంటే కింద కనిపిస్తున్న షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేస్తారో అది స్టార్టింగ్లో కనిపిస్తుంది ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసేస్తేనే మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది ఇప్పుడు గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ డైరెక్ట్ లైట్ రూమ్ అప్లికేషన్లోకి ఇంపోర్ట్ చేసుకొని కొంచెం ఎడిట్ చేసుకుందాం సో ఇప్పుడు పిక్ అనేది లైట్ రూమ్ అప్లికేషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ షార్ప్నింగ్ ఇంక్రీజ్ చేయండి సో ఇది నేను ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ చేశాను సో చూడండి షార్ప్నింగ్ ఇంక్రీజ్ చేసేస్తే పిక్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ పెరిగిపోతాయి అండ్ మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇవి రెండు కూడా ఇంక్రీజ్ చేయండి సో దట్ ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతుంది సో నా ఫేస్ అయితే ఆల్రెడీ స్మూత్ ఉంది కాబట్టి మీకు అంత డిఫరెన్స్ అయితే తెలియదు అంటే నేను అది ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకున్నాను ముందే పిఎన్జి నేను ఏంటంటే పిఎన్జిస్ అన్నీ చేసుకోగానే దానికి ఫేస్ పింపుల్స్ అన్నీ తీసేసి ఇస్తాను అండ్ హెయిర్ కూడా నేను ముందే ఎడిట్ చేసి పెట్టేసుకుంటాను సో కాంట్రాస్ట్ కూడా నేను ఇక్కడ చూడండి నేను ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ చేశాను అండ్ కా కలర్ నాయిస్ రిడక్షన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను ఏం టచ్ చేయట్లేదు అండ్ నెక్స్ట్ థింగ్ డైరెక్ట్ స్క్వేర్ టూల్కి వెళ్తున్నాను స్క్వేర్ టూల్లో టెక్స్చర్ చూడండి నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నాను అండ్ క్లారిటీ కూడా చూడండి క్లారిటీ నేను ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నాను సో టెక్స్చర్ కొంచెం నేను తగ్గిస్తాను ఫార్టీ పర్సెంట్కి తగ్గిస్తున్నాను అండ్ క్లారిటీ ట్వంటీ పర్సెంట్ టెక్స్చర్ ఫార్టీ పర్సెంట్ క్లారిటీ ట్వంటీ పర్సెంట్ ఇవి రెండు ఇంక్రీజ్ చేసినాక చూడండి బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను సో ఇది బిఫోర్ అండ్ ఇది ఆఫ్టర్ సో పిక్లో ఉన్న డీటెయిల్స్ అన్ని చాలా అంటే చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతాయి దాంతో పిక్ అనేది లుకింగ్ వచ్చేసేస్తుంది అండ్ విగ్నెట్ మైనస్ ఫిఫ్టీ పర్సెంట్కి డిక్రీస్ చేశాను సో దట్ చుట్టూ బ్లాక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అండ్ ఫెదర్ ఫుల్గా ఇంక్రీజ్ చేసేస్తున్నాను ఆ బ్లాక్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకా హైలైట్స్ ఇవన్నీ కూడా నేను ఏం టచ్ చేయట్లేదు సో ఇంకా మనకు దీనిలో చేసుకోవాల్సిన ఎడిట్స్ అయితే ఇంతే సో మీరు కావాలంటే నా పిఎన్జికి హెడ్ రీప్లేస్ కూడా చేసుకోవచ్చు సో హెడ్ రీప్లేస్ చేసుకోవడం ఎలా అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసి జేపీజి ఫామ్లోనే లార్జెస్ట్ అవైలబుల్ డైమెన్షన్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో దట్ పిక్ అనేది క్వాలిటీగా సేవ్ సేవ్ అయిపోతుంది సో సేవ్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది చూపిస్తాను సో దట్ మీకు క్వాలిటీ అండ్ క్లారిటీ ఎలా ఉందో అది కూడా క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి సో ఎక్స్పోర్ట్ చేసుకున్న పిక్ వచ్చేసి ఇది సో చూడండి పిక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది ఎక్కడ కూడా అస్సలు బ్లర్ అవ్వలేదు సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి యాస్ వెల్ అస్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ గైస్